సో హాయ్ అండి, ఐఎమ్ గోవింద్ రెడ్డి. ఐఎమ్ సిఇఓ ఆఫ్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఐఎమ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండ్ కెరియర్ కౌన్సిలర్. సో టుడేస్ టాపిక్ ఆర్ టుడేస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాబట్టి ఈవినింగ్ మనకి మార్నింగ్ వచ్చేసరికి నీట్ సెషన్ కాబట్టి సో ఈరోజు కాన్సెప్ట్ వస్తుంది సార్. ఎక్కువ మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్, డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ చెక్ చేస్తున్నాం సార్, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ ఎంబీబీఎస్ డ్యూరేషన్ చెప్తున్నారు, ఒకసారి ఈచ్ కంట్రీ వైజ్ డ్యూరేషన్ చెప్పమని అడుగుతున్నారు. సో ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్, సో ఈచ్ కంట్రీ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంతోపాటు సార్ కొంతమంది కిర్గిస్తాన్ సంబంధించి ఎంబీబీఎస్ అడుగుతున్నారు, దాంతోపాటు సార్ జార్జియా. సో ఈ టూ కంట్రీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా సార్? సో ఛానల్లోకి వెళ్ళబోయే ముందు అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు సంబంధించి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నీట్ సంబంధించి, నీట్ అప్డేట్స్ సంబంధించి, ఎంబీబీఎస్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అండ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ కట్ ఆఫ్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి, టాప్ టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉందో సార్ చెక్ చేయండి. దాంతోపాటు వచ్చేసరికి మీకు ఏమైనా సరే వీడియోస్లో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వాలన్నా సరే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నా వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి. అండ్ మీకు ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 807-435-0407. సో మీకు ఆ అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించిన, లోకల్ సంబంధించిన, నీట్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫర్దర్ సెషన్స్లో. సో ఈరోజు కాన్సెప్ట్ వస్తారే సార్ అండ్ ఛానల్ వచ్చేసరికి వీడియో వచ్చేసరికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఈరోజు కాన్సెప్ట్ వస్తారే సార్, ఎంబీబీఎస్ సంబంధించి డ్యూరేషన్ అడుగుతున్నారు. సో ఈచ్ కంట్రీ వైజ్ మేజర్ మేజర్ టాప్ కంట్రీస్ డీటెయిల్స్ చెప్తాను మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్, సార్ చెక్ చేయండి. ఎంబీబీఎస్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఫస్ట్ డ్యూరేషన్ వస్తారు సార్, ఇండియా వచ్చేసరికి 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, టోటల్ వచ్చేసరికి ఎంబీబీఎస్ సంబంధించి 5.5 ఇయర్స్. సో చైనా వస్తారే సార్, 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, టోటల్ 6 ఇయర్స్. ఈ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది అది ఇండియాలోనే చేయొచ్చు, ఓన్లీ ఈ కంట్రీకి ఎక్సెప్షనల్ కేసు అనమాట చైనాకి. ఈ యాక్చువల్గా రిమైనింగ్ ఆల్ కంట్రీస్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్ వచ్చేసరికి అది 1 ఇయర్ ఇంటర్న్షిప్ సార్, ఇది ఇంటర్న్షిప్ ప్లస్ ఇది ఎంబీబీఎస్. సో ఓన్లీ ఒక చైనాలో మాత్రమే 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఆప్షన్ అనమాట, అది మీరు ఇండియాలోనే చేయొచ్చు అండ్ అబ్రాడ్లోనే చేయొచ్చు, అది చైనాలోనే చేయొచ్చు, అది వ్యాలిడిటీ అనమాట. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసు అనమాట చైనా వచ్చేసరికి. రిమైనింగ్ రష్యా వచ్చేసరికి సార్ 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, 7 ఇయర్స్. ఇది ఇండియాలో కంపల్సరీ ఇండియాలో చేయాలి, అక్కడ అది వ్యాలిడిటీ కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవట్లేదు. అండ్ యుక్రెయిన్ వచ్చేసరికి 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. అండ్ కజాక్ వచ్చేసరికి 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. అలానే హండ్రెడ్ రోడ్ల వచ్చరికి ఇక్కడ 7 ఇయర్స్ అండ్ కజాక్ వచ్చరికి 6 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి. దాంతోపాటు వచ్చరికి సార్ కిర్గిస్తాన్ వచ్చరికి 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. జార్జియా వచ్చరికి 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. తర్వాత వస్తారు సార్ ఫిలిపీన్స్ వచ్చరికి 2 ఇయర్స్ ప్రీమెడ్ ప్లస్ 4 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్, మొత్తం 7 ఇయర్స్. ఇక్కడ 7 ఇయర్స్, ఇక్కడ 7 ఇయర్స్. తర్వాత వస్తారు సార్ సెంట్రల్ అమెరికా, అమెరికా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు కదా, ఇక్కడ కూడా 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్, 7 ఇయర్స్. ఇక్కడ 2 ఇయర్స్ ప్రీమెడ్ ఉంటుందండి అడిషనల్గా ఫిలిపీన్స్ సెంట్రల్ అమెరికాలో, 4 ఇయర్స్ ఎంబీబీఎస్, 1 ఇయర్ ఇంటర్న్షిప్, టోటల్ వచ్చరికి 7 ఇయర్స్. ఇక జర్మనీ సార్, బంగ్లాదేశ్ నేపాల్ వచ్చరికి సేమ్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ నేపాల్ ఇక్కడ కూడా 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, 6 ఇయర్స్. ఇక జర్మనీ వచ్చరికి 1 ఇయర్ ప్లస్, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్. 1 ఇయర్ ఇండియా, 2 ఇయర్స్ వచ్చరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీమెడ్, 4 ఇయర్స్ ఎంబీబీఎస్, మొత్తం వచ్చరికి ఇక్కడ. సో ఇంటర్న్షిప్ అనేది అసలు జర్మనీ అనేది ఎంబీబీఎస్ ఇండియాలో వ్యాలిడ్ కాదు,
ఓన్లీ ఎంసీఏ అప్రూవ్డ్ చేసిన మెడికల్ కాలేజ్ 1 or 2 ఉన్నాయి, బట్ వాటిలో సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఈ జర్మనీ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రం ఇండియాలో ఉండి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అదే జర్మనీ వెళ్ళిన తర్వాత 2 years వచ్చరికి ప్రీ మెడ్ ఉంటుంది, తర్వాత 4 years ఎంబీబీఎస్ ఉంటుంది. ఆ ఎంబీబీఎస్ అనేది మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్, ఇండియాలో వ్యాలిడ్ కాదు, అక్కడే కూర్చొని అక్కడే మొత్తం ఎవ్రీథింగ్ అక్కడే చేసుకోవాలి. సో అప్పుడొసరికి మొత్తం ఎక్కడోసారి 7 years అవుద్ది. సో జర్మనీ అనేది అసలు ఆప్షన్ కాదు, ఎంబీబీఎస్కి అసలు వ్యాలిడ్ కాదు జర్మనీ అనేది. సో మా నార్మల్గా చైనా, రష్యా, యుక్రెయిన్, కజాక్ మేజర్. సో చైనాలో ఒకసారి 5 years ప్లస్ 1 year 6 years, ఇది ఆప్షనల్ అనమాట, ఇండియాలోనే చేయొచ్చు. రష్యా ఒకసారి 6 years ఎంబీబీఎస్ రష్యాలో చేయాలి, యుక్రెయిన్ 6 years రష్యాలో చేయాలి, సారీ యుక్రెయిన్లో చేయాలి, కజాక్ 5 years, ఆ కంట్రీలో చేసి 1 year ఇండియా వచ్చి ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. ఇవి ఒకసారి మేజర్ కంట్రీస్ అనమాట. ఇంకా రిమైనింగ్ బీ గ్రేడ్ కాక బీఆర్ సి గ్రేడ్ అనమాట ఈ కంట్రీస్ అన్ని, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ, ఫిలిపీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ ఒకసారికి బీ గ్రేడ్. ఇవి మేజర్ ఒకసారికి డెవలప్డ్ కంట్రీస్, హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేవి అండ్ ఓల్డ్ టాప్ ఓల్డ్ ర్యాంక్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉండేవి. ఇక్కడ మేజర్గా ఒకసారి కిర్గిస్తాన్ కానీ జార్జియా కానీ, ఫిలిపీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ ఒకసారికి మేజర్గా కిర్గిస్తాన్, జార్జియా, ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా, బంగ్లాదేశ్ అనేది ఇవన్నీ బంగ్లాదేశ్, నేపాల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, స్మాల్ కంట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండదు. ఇవి అసలు కంట్రీస్ ప్రిఫర్ చేయదు బంగ్లాదేశ్, నేపాల్ అనేది మనకంటే అవి తక్కువ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఇవి కూడా అంతే, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, జార్జియా అండర్ డెవలప్డ్ కంట్రీ, ఫిలిపీన్స్ అసలు ఆ కంట్రీ అనేది ఫిలిపీన్స్ అంతా ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటే లెస్ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ కాదు, సెంట్రల్ అమెరికా అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ. అసలు ఇవన్నీ ఈచ్ కంట్రీ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మేజర్గా నేను ఆల్రెడీ మీకు ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా గురించి ఆల్రెడీ తెలుసు ఉంటుంది. బంగ్లాదేశ్, నేపాల్ అనేది ఆల్మోస్ట్ 50 to 60 lakhs బడ్జెట్ వస్తుంది ఓన్లీ బంగ్లాదేశ్, నేపాల్లో. సో అంత వ్యాలిడిటీ కాదు, అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అవి డెవలప్డ్ కంట్రీస్ కాదు. జస్ట్ ఏంటంటే నార్మల్ లేదు, జస్ట్ మనల్ని ఏజెంట్స్ అండ్ రాంగ్ ఏజెంట్స్ రాంగ్ ప్రమోషన్ చేస్తారు. సో బంగ్లాదేశ్, నేపాల్ కూడా అసలు ఆప్షన్ కాదు. మీరు చూస్ చేసుకుంటే చైనా, రష్యా, యుక్రెయిన్, కజాక్ అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మనకి ఫుల్ ప్లెజ్డ్గా మనం పెట్టిన డబ్బులకి ఇన్వెస్ట్మెంట్ కోసం రిటర్న్ 100% దొరుకుద్ది. వీటిలో ఏంటంటే రిటర్న్ దొరకదు అనమాట. సో ఈరోజు ఒకసారికి మేజర్గా జార్జియా గురించి అడుగున్నారు, కిర్గిస్తాన్ గురించి అడుగున్నారు. సో మీకు డ్యూరేషన్ అర్థమైందా సార్? ఈ డ్యూరేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి, లేదా మీరు ఎవరైనా ఇంకా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. కిర్గిస్తాన్ 6+1 year, జార్జియా 6+1 year, ఫిలిపీన్స్ 2 years ప్రీమెడ్, 4 years ఎండి ప్లస్ 1 year ఇంటర్న్షిప్, సెంట్రల్ అమెరికా అంతా సేమ్ 2 years ప్రీమెడ్ ప్లస్ 4 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, బంగ్లాదేశ్ 5+1, బంగ్లాదేశ్ అంతా బంగ్లాదేశ్, నేపాల్ అనేది చూజ్ చేసుకోవద్దు. ఇవి చూజ్ చేసుకున్న సరే ఇవి 4 వచ్చేసరికి అండర్ డెవలప్డ్ కంట్రీస్, కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా, ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా, అసలు ఇవన్నీ ఆప్షన్లు, అసలు ఎంబీబీఎస్ ప్రిఫర్ చేయొద్దు. ఇవి జస్ట్ ఏంటంటే దే ఆర్ లూట్ ద మనీ ఓన్లీ, సో మనీ మైండెడ్ ఏజెంట్స్ మాత్రం. ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, 99% ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, అవి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాదు. సో ఈరోజు జార్జియా, కిర్గిస్తాన్ గురించి కూడా కొంతమంది అడుగున్నారు, ప్రిఫర్ చేద్దాము. సో ఒకసారి చెక్ చేసుకోండి 1 by 1, 1 by 1, ఏదైనా డౌట్ వస్తే నాకు వాట్సాప్ చేయండి. సో ఈరోజు అడిగిన క్వశ్చన్ వస్తారు సార్, కిర్గిస్తాన్ గురించి కూడా అడుగున్నారు, కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది అడుగున్నారు, తర్వాత జార్జియా ఎంబీబీఎస్, బంగ్లాదేశ్, నేపాల్. సో సార్ కిర్గిస్తాన్ ఒకసారికి మేజర్గా మన వాళ్ళు ఎక్కువ కిర్గిస్తాన్ అంటారు. సో మన ఫిలిపీన్స్తో పాటు కిర్గిస్తాన్ కూడా అంటారు, ఇక్కడ 5 years ఎంబీబీఎస్ అంటారు, 5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ అంటారు. కాకపోతే యాక్చువల్ ఒకసారికి 6+1 year అనమాట, 6 years కిర్గిస్తాన్ కానీ, జార్జియా కూడా అంతే 6+1 year, బంగ్లాదేశ్ వస్తారు, బంగ్లాదేశ్, నేపాల్ వస్తారు. సార్ బంగ్లాదేశ్, నేపాల్ అనేది వెరీ స్మాల్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, తెలుసు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అలా సార్ బంగ్లాదేశ్, అది కూడా పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్, బంగ్లాదేశ్ అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ బడ్జెట్ వస్తారు మినిమం 50 lakhs వస్తుంది. ఈ జార్జియా కూడా అంతే సార్, జార్జియా కూడా 6+1 year, 7 years వస్తుంది. దాంతో జార్జియా కూడా ఆల్మోస్ట్ వచ్చేసరికి పాపులేషన్ ఎంత సార్, జార్జియాలో 30 lakhs, కిర్గిస్తాన్లో పాపులేషన్ సార్ 60 lakhs. అసలు అంటే లెస్ పాపులేటెడ్ కంట్రీ అనమాట, ఇవన్నీ చాలా చాలా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్. ఈ బంగ్లాదేశ్, నేపాల్ అంటారు, బంగ్లాదేశ్లో పాపులేషన్ ఉన్న అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ కానీ, మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా ప్రాపర్ పేషెంట్ ఇన్ఫ్లో కానీ ఉండదు. దాంతో బడ్జెట్ వస్తారు మినిమం 50 lakhs బడ్జెట్ వస్తుంది, మినిమం బడ్జెట్ 50 lakhs వస్తుంది. అవి కూడా 1 or 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవాల్సి వస్తుంది, ప్రాపర్ పేమెంట్ ఫ్లో కూడా ప్రాపర్ ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా, అది ప్రాపర్ పేమెంట్ కూడా ప్రాపర్గా ఉండదు అనమాట. సో బంగ్లాదేశ్, నేపాల్, సో మన పక్క కంట్రీస్ అయినా సరే అవి అండర్ డెవలప్డ్ కంట్రీస్, అంత ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఫస్ట్ ఒకసారికి అది టాప్ అసలు ఒక కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు సార్ మనము మేజర్గా 4 points గుర్తు చేసుకోవాలండి. సో ఒక కంట్రీ మనం ఏదైనా ఒక కంట్రీ ప్రిఫర్ చేసేటప్పుడు
మేజర్ కొన్ని పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే సార్, ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, అది ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, మినిమం 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, మినిమం 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయి ఉండాలి, ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మినిమం 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. దాంతోపాటు సరే సార్, అది ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ అని ఉండాలి, సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అదే మీరు జార్జియా కానీ కిర్గిస్తాన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకున్నారనుకోండి, జార్జియాలో బడ్జెట్ మీకు ఆల్మోస్ట్, అది యూరోపియన్ యూనియన్ చెప్తారు, అది నాట్ పార్ట్ ఫామ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ అండి, అక్కడ ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, మీకు అక్కడ చదివితే మీరు ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అంటారు, అది రాంగ్ అండి, అది నాట్ ఎన్ యూరోపియన్ యూనియన్. సరే కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈజ్ జార్జియా ఇస్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, నో. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి, జార్జియా అనేది యూరోపియన్ యూనియన్ కాదు. సో దాంతోపాటు వచ్చేసరికి ప్రాపర్ వీసా ప్రాపర్గా ఉండదు, సో ఎక్కువ డిపోర్టేషన్ జరుగుతుంది అనమాట, ప్రాపర్ స్టడీ వీసాస్ రావవి. సో అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళసరికి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటారు, సేఫెస్ట్ కంట్రీ అంటారు, అది కాదండి, అసలు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు అది. అండ్ దాంతోపాటు వస్తే జార్జియా అనేది సేఫెస్ట్ కంట్రీ కాదు, ఆల్మోస్ట్ జార్జియాలో పాపులేషన్ 30 లాక్స్. అక్కడ ఏమి పాపులేషన్ ఉంటుంది, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది ఏ కంట్రీ, అసలు 30 లాక్స్ అంటే మన హైదరాబాద్లో 1/4 అనమాట, అర్థం చేసుకోండి, 1/4లో అది ఒక కంట్రీ. దానికి మళ్ళా మెడికల్ కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాంతోపాటు వచ్చేసరికి అది దాని గురించి చాలా చెప్తుంటారు అనమాట. జస్ట్ ఏంటంటే రాంగ్ ఏజెంట్స్ రాంగ్గా ప్రమోట్ చేస్తుంటారు. సో యాజ్ పర్ ఒక సర్వే ప్రకారం ఏంటంటే సార్, అప్రాక్స్గా 15,000 మంది ఎవ్రీ ఇయర్ వస్తారు, 15,000 మెంబర్స్ అబ్రాడ్ వెళ్తుంటే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో 5,000 మెంబర్స్ మాత్రమే మంచి యూనివర్సిటీస్, ప్రాపర్ యూనివర్సిటీస్ ప్రాపర్ ప్లేస్ చేస్తారనమాట. రిమైనింగ్ 10,000 స్టూడెంట్స్ వచ్చేసరికి రాంగ్గా ప్రమోట్ చేస్తారు, బేసిక్గా రాంగ్ యూనివర్సిటీస్కి, రాంగ్ కంట్రీస్కి ప్రమోట్ చేస్తుంటారు ఫర్ ద మనీ పర్పస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంసీఏ అప్రూవల్ చేసిన మెడికల్ కాలేజ్ సార్, 450 అప్రూవ్ చేసిన ఎంసీఏ అప్రూవల్ చేస్తే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ 450 కంట్రీస్, ఆర్ 460 కంట్రీస్ ఉన్నాయి అప్రాక్స్గా, 460గా ఆల్మోస్ట్ ఆల్ 460+ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 460 మెడికల్ కాలేజెస్ అప్రాక్స్గా 30-50 మాత్రమే ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అవి, ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేదా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా ఇంగ్లీష్ మీడియము, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకి సూటబుల్ అయ్యి మనం పెట్టిన బడ్జెట్కి వేసరికి రిటర్న్ అయ్యేవి, అంటే మన మంచి కాలేజ్ ఓకే గుడ్ నాట్ బ్యాడ్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-50 కాలేజెస్ ఉంటాయి. దీంట్లో 30-50 అంటే ఆల్మోస్ట్ ఆల్ 5,000 సీట్స్ మాత్రమే ది బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ, ఓల్డ్ ర్యాంకింగ్ మెడికల్ కాలేజెస్ కానీ, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రాపర్ ఫేషియల్ ఫ్లో కానీ, మనకి ఇంగ్లీష్ మీడియం కానీ, ఎవ్రీథింగ్, మంచి లెక్చర్స్, సీనియర్ లెక్చర్స్ కానీ, సీనియర్ ప్రొఫెసర్స్ కానీ, రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మేబీ సెక్యూర్డ్ కంట్రీస్ కానీ, ఇవన్నీ చూసుకుంటే మహా అయితే ఒక 5,000, మాక్సిమం 5,000 సీట్స్ అయితే ప్రాపర్గా ప్లేస్ అవుతారు స్టూడెంట్స్ అంతా. రిమైనింగ్ 10,000 అంటే 2/3 వచ్చేసరికి రాంగ్ ప్లేసెస్, రాంగ్ ఏజెంట్స్ రాంగ్గా ప్రమోట్ చేస్తారు, రాంగ్ ప్లేసెస్లో ఇన్సర్ట్ చేస్తారు. మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పి మీరు రీసెర్చ్ చేసుకోలేరని నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని రాంగ్గా ప్రమోట్ చేస్తారు. దాంట్లో జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి మేజర్గా. జార్జియా వచ్చేసరికి అది అండర్ డెవలప్డ్ కంట్రీ, అది డెవలప్డ్ కంట్రీ కాదు. కిర్గిస్తాన్ అంతే, అది అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ కాదు. 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్, మీకు 5 ఇయర్స్ అంటారు, 4 ఇయర్స్ అంటారు, 2 ఇయర్స్ అంటారు. సో అక్కడ కంపల్సరీగా యూరోపియన్ యూనియన్, ఆ యూరోప్ కాంటినెంట్ మొత్తం వచ్చేసరికి 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్, అది యూరోప్లో మీరు ఏ కంట్రీ తీసుకున్నా. బట్ యూరోపియన్ యూనియన్ వేరు, యూరోప్ కాంటినెంట్ వేరు. యూరోప్ యూనియన్లో రష్యా యూరోప్లో ఉంటుంది అండ్ జార్జియాలో ఉంటుంది, బట్ ఈజ్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అనమాట. సో యూరోపియన్ యూనియన్ అనేది జస్ట్ కొన్ని కంట్రీస్ మాత్రమే ఉంటుంది, మీకు గవర్నమెంట్ గూగుల్లో సెర్చ్ చేయండి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అని. సో జార్జియా వచ్చేసరికి నాట్ యూరోపియన్ యూనియన్, సో దెర్ ఇస్ నో బెనిఫిట్స్ అవైల్, నాట్ ఎఫెక్టెడ్ ద ఎనీ బెనిఫిట్స్ రిగార్డింగ్ టు దట్ యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ ఎనీ బెనిఫిట్స్ దానికి సంబంధించి యూరోపియన్ యూనియన్లో చదివారనుకోండి, మీకు సపోజ్ జర్మనీ ఇస్ అ యూరోపియన్ యూనియన్ బట్ సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించి ఏదన్నా మనకి ఎడ్యుకేషన్ కానీ ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా చేసుకోవడానికి కానీ మనకి ఏదైనా యూస్ఫుల్ అవుతుంది జర్మనీలో. బట్ జర్మనీ జార్జియా అనేది నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, దో సో దెర్ ఇస్ నో బెనిఫిట్స్ అవైల్ అన్ దట్. సో అది గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ వస్తుంది జార్జియాలో ఆల్మోస్ట్ 50-60 లాక్స్ బడ్జెట్ వస్తుంది. మీకు జస్ట్ ఏం చెప్తారు, 15 లక్షలు 20 లక్షలు అని చెప్తారు, మినిమం 40-50 లాక్స్ బడ్జెట్. ఎందుకంటే అక్కడ సపరేట్ హాస్టల్స్ ఉండవు, యూనివర్సిటీ వాళ్ళ హాస్టల్స్ అలౌ చేయరు. సో జార్జియాకి వస్తే ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సార్, అసలు అక్కడ
మనం ఏ కంట్రీ అయినా ఫిలిపీన్స్ వెళ్ళినా సెంట్రల్ అమెరికా వెళ్ళినా చైనా వెళ్ళినా రష్యా వెళ్ళినా కజకిస్తాన్ వెళ్ళినా అక్కడ మన ఎంబసీ అని ఉంటుంది. జార్జియాలో ఎంబసీ లేదు, ఆర్మేనియాలో ఉంది. అంటే రెండు కంట్రీస్ కలిపి ఒక ఎంబసీ. అంటే అర్థం చేసుకోండి, ఆ కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది ఎలాంటి కంట్రీ, వాట్ ఇస్ వాట్ అండ్ 30 lakhs పాపులేషన్ అంటే జార్జియాకి ఆర్మేనియాకి సంబంధించి. సో ఇక్కడ వస్తే ప్రాపర్ స్టూడెంట్ మేజర్గా లాస్ట్ మీద చాలా 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే డిపోర్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకి, స్టూడెంట్ వేసా కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో జార్జి అనేది అసలు ప్రిఫరబుల్ కంట్రీ కాదు, అది 50-60 lakhs వస్తుంది. అదే 50-60 దాంట్లో సగం బడ్జెట్ పెట్టుకుంటే చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్ ఏ కంట్రీ అయినా మంచి మంచి టాప్ కంట్రీస్లో ప్లేస్ చేయొచ్చు అనమాట. కిర్గిస్తాన్, ఎక్కువ మన వాళ్ళు ఇంకా కిర్గిస్తాన్ వెళ్తుంటారు. కిర్గిస్తాన్లో కూడా 6 years+1 year. అక్కడ మోస్ట్ ఆఫ్ దమ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, అవి కూడా ఏంటంటే పబ్లిక్ పార్ట్నర్షిప్తో రన్ అవుతుంటుంది. ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లెస్, అసలు అండర్ డెవలప్డ్ కంట్రీ, వాళ్ళకి తినడానికి కూడా తిని ఉండదు. సో మనకు మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తారంట బేసిక్గా. సో కిర్గిస్తాన్, జార్జియా అనేది అసలు ఎడ్యుకేషన్ అనేది ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అసలు ప్రిఫరబుల్ కాదు బేసికల్గా, ఎందుకంటే హెవీ బడ్జెట్ వస్తుంది. మనకు బడ్జెట్ సంబంధించి 50% కూడా మనకు ఒకసారికి దానికి సంబంధించి మనం బెనిఫిట్స్ పొందలేమన్నమాట. ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకోండి, ఆల్మోస్ట్ 40-50 lakhs బడ్జెట్ వస్తుంది, బట్ అంత వ్యాలిడ్ కాదు ఆ అమౌంట్ పెట్టే అమౌంట్లకి. అసలు అది కాక అది అండర్ డెవలప్డ్ కంట్రీస్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్, దెర్ ఇస్ నో ప్రాపర్ సెక్యూరిటీ, దెర్ ఇస్ నో ప్రాపర్ పేషెంట్ ఫ్లో, దెర్ ఇస్ నో ప్రాపర్ హాస్పిటాలిటీ, దెర్ ఇస్ నో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేషెంట్ ఫ్లో కానీ. పాపులేషన్ ఎంత సార్ కిర్గిస్తాన్లో? 60 lakhs పాపులేషన్. అసలు పేషెంట్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది అండర్ డెవలప్డ్ కంట్రీ. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది జార్జియా కానీ కిర్గిస్తాన్ కానీ. సో ఎప్పుడైనా ఒక కంట్రీ ప్రిఫర్ చేసేటప్పుడు అది గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్ చెక్ చేసుకుంటే మనకి వన్స్ ఒక డెవలప్డ్ కంట్రీ చైనా, రష్యా, యుక్రెయిన్, కజాకిస్తాన్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్కైనా ప్రాపర్గా చెక్ చేసుకోగలిగితే మనకు మంచి యూనివర్సిటీ, ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ డెవలప్డ్ కంట్రీస్లో ఉంటాయి. అది కాక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే బాగా ఇప్పుడు పేషెంట్స్ అనేవాళ్ళు కొంచెం అమౌంట్ ఉంటాయి కదా బేసిక్గా మన హాస్పిటల్ కన్నా వచ్చేది కొంచెమైనా వాళ్ళు తెలుసుంటే. సో కాబట్టి ఏంటంటే కొంచెం డెవలప్డ్ కంట్రీస్ చూస్ చేసుకోండి మనకి, ఎందుకంటే ఆప్షన్స్ అవైల్ ఉన్నాయి కాబట్టి. సో డెవలప్డ్ కంట్రీస్ ప్రిఫర్ చేయండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మెడికల్ కాలేజెస్, ఇంగ్లీష్ మీడియం మోస్ట్ ఆఫ్ దమ్ మోస్ట్ బైలింగ్వల్ ఉంటాయి చాలా వరకు. సో బైలింగ్వల్ కాకుండా ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయండి. సో ఇలాంటి మీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కన్సిడర్ చేయాలి. సో అది కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండాలి, డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి, మంచి సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పేషెంట్ ఫ్లో ప్రాపర్గా ఉండాలి, ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. మన బడ్జెట్ ఏదో తక్కువ బడ్జెట్లో వస్తాయి, ఉన్నాయి 100% ఉన్నాయి, రష్యా కానీ చైనా కానీ యుక్రెయిన్ కానీ కజాక్లో ఉన్నాయి. అంటే ఆ కంట్రీ వెళ్ళేటప్పుడు కూడా ఏ యూనివర్సిటీ అనేది ప్రిఫర్ చేయాలి, ఒకసారి మీకు ఏదైనా డౌట్ వస్తే కంట్రీ వైజ్ ప్రతి కంట్రీ మనం ఏ కంట్రీ ప్రిఫర్ చేసినప్పుడు కంట్రీ డీటెయిల్స్ కనుక్కోవాలి, కంట్రీలో ఉన్న కాలేజీ డీటెయిల్స్ కనుక్కోవాలి, కంట్రీని చూసి కాలేజీకి వెళ్ళకూడదు, కాలేజీని చూసి కంట్రీకి వెళ్ళకూడదు. సో కంట్రీ అంటే ఇప్పుడు సపోజ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తారు, రేపు ఏదన్నా ప్రాబ్లం అయితే ఎవరు తీర్చలేరు. జార్జియా ఉంది, అక్కడ జార్జియా మన ఏదైనా బాగా ఏదైనా కష్టాలు వచ్చినా సరే మన ఇండియన్ ఎంబసీ చెప్పుకోవాలంటే అక్కడ ఇండియన్ ఎంబసీ కూడా లేదు. సో అందుకని ప్రతి కంట్రీకి వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ ఏంటి, డెవలప్డ్ కంట్రీయా, మన ఇండియన్ ఎంబసీ ఉందా, అసలు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఏంటి. చాలామంది మీకు 5 years అంటారు, 2 years అంటారు, 3 years, 4 years అంటారు. సో వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్స్ రెగ్యులేషన్స్ మార్చుకుంటారు కాబట్టి ఆ డిగ్రీ ఎంతవరకు వ్యాలిడ్, క్రెడిట్ అవర్ సరిపోతున్నాయా, అవి మ్యాచ్ అవుతాయా, యూఎస్ఏకి మ్యాచ్ అవుతాయా, లేదా యూఎస్ఎంఏలో రాసేటప్పుడు రేపు ఇండియాకి వచ్చినప్పుడు ప్రాపర్గా అన్నీ ఉంటున్నాయా, ఏదో లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే ఎవరో మా ఫ్రెండ్ వెళ్ళాడు, లేకపోతే మా కూతురు మా బ్రదర్ వెళ్ళాడు, లేకపోతే కజిన్ వెళ్ళారు, సిస్టర్ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, ఇలా వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు కూడా బుక్ అవుతారనమాట. ఎందుకంటే బడ్జెట్ వేస్ట్ అయిపోతే పిల్లల కెరియర్ వేస్ట్ అవుతుంది. సో ఏదైనా సరే ఒక కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు అది డెవలప్డ్ కంట్రీయా, కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు డెవలప్డ్ కంట్రీయా కాదని చెక్ చేసుకొని దాంట్లో కాలేజ్ చెక్ చేసుకోవాలి. కాలేజ్ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కాలేజ్ డీటెయిల్స్ ఏంటి, ర్యాంకింగ్ ఏంటి, అసలు ఏంటి, వాట్ ఇస్ వాట్ డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇలా కనుక్కొని ప్రతి పాయింట్ మీరు డిస్కస్ చేయాలి, ప్రతి పాయింట్ మీరు రీసెర్చ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే అంటే ఒకసారికి మీకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అనుకున్న రూల్స్, అనుకున్న ఎయిమ్స్, అనుకున్నట్టుగా మీ గోల్స్ రీచ్ అవుతారు. లేకపోతే ఏంటంటే ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోతారు. సో ఇదేంటంటే లైఫ్ టైంలో ఒకేసారి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి. సో రాంగ్ ఏజెంట్స్, రాంగ్ కన్సల్టెంట్ మీకు రాంగ్గా ప్రమోట్ చేస్తారు. ఏదో ఒక కాలేజ్ తీసుకొని ఆ కాలేజీలో సర్వం మేమే చేస్తామన్నట్టు ఏదో వాళ్ళకి సంథింగ్ చెప్తారు. సో మీరు అలాంటి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎవరో వెళ్ళారని మీరు అంతా మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ఓకే అన్నీ ఓకే, అది డెవలప్డ్ కంట్రీ, ఇంగ్లీష్ మీడియము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సెక్యూరిటీ పరంగా బాగానే ఉంది, బాయ్స్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, అందరిని ఒకే చోట పెట్టట్లేదు. సో ఇవన్నీ ప్రాపర్గా పాయింట్స్ కన్సిడర్ చేస్తేనే మీరు అనుకున్న ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి చాలామందికి చాలా విషయాలు తెలియవు కాబట్టి ప్రతి మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలన్నప్పుడు ది బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీసు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో మనం అట్రాక్ట్ అవ్వకుండా
చాలా జాగ్రత్తగా ప్రతి కంట్రీ గురించి, ప్రతి కాలేజ్ గురించి, కంట్రీ ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీలో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే, కంట్రీ గురించి కావాలన్నా కాలేజ్ గురించి కావాలన్నా జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. మీకు దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే జస్ట్ నాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యి మీరు వాట్సాప్ సంబంధించి లేదా కాల్ చేసైనా సరే ప్రతి ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈచ్ కంట్రీ గురించి మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ దాని ఫీ స్ట్రక్చర్స్ కూడా, సో కిర్గిస్తాన్లో ఫీ స్ట్రక్చర్ అది అండర్ డెవలప్డ్ కంట్రీ, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ పేషెంట్ ఫ్లో ఉండదు. సో అయిన అక్కడ 40-50 lakhs బడ్జెట్ వస్తుంది. జార్జియా కూడా అంతే, 50-60 lakhs వస్తుంది జార్జియాలో కూడా, 30 lakhs పాపులేషన్. జస్ట్ దాని పేపర్ డిగ్రీస్ వస్తాయి, రేపు ఆ డిగ్రీస్ మనకి ఇది ఏ విధంగా ఉన్నా ఉపయోగపడవు. సో కాబట్టి మనం ఏ కంట్రీ ప్రిఫర్ చేసినప్పుడు ఎక్కువ మంది అడుగుతారు కిర్గిస్తాన్ జార్జియా అడుగుతున్నారు అందుకని. సో నేపాల్ బంగ్లాదేశ్ అనేది సార్, ఈ నేపాల్ అనేది చాలా లెస్ పాపులేటెడ్ కంట్రీ, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాపర్ ఇన్ఫ్లో ఉండదు. సో మన పక్క నైబర్ కంట్రీస్ అయినా సరే, సో అండర్ మనం ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనకంటే మంచి కంట్రీస్ ప్రిఫర్ చేసుకోండి. ఏ కంట్రీస్ వెళ్ళినా సరే మనకంటే ది బెస్ట్, మనకంటే డెవలప్డ్ కంట్రీ, మనకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనం అవుట్ ఆఫ్ వెళ్తున్నప్పుడు అప్పుడు మనం ఏదో ఇక్కడ మెడికల్ సిటీ లేనట్టు మనం ఏదో కిర్గిస్తాన్ లేదా జార్జియా లేదా ఫిలిపీన్స్ లేదా సెంట్రల్ అమెరికాలో బంగ్లాదేశ్ నేపాల్ వెళ్తే మీరు పెట్టిన డబ్బులు వచ్చేసరికి రిటర్న్ అవ్వదు, ప్రాపర్ డిగ్రీస్ రావు, ప్రాపర్ మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రాదు, రేపు ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా అవి టఫ్ ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంత ముందులో ఉంటుంది కాబట్టి ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరు, ఆఫ్టర్ 2019 వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి, మంచి ఎనలైజేషన్ చేసి, ప్రతి పాయింట్ని కన్సర్వ్ చేసి అప్పుడు మాత్రం మంచి కాలేజీని ప్రిఫర్ చేసుకుంటే మీ లైఫ్ 100% ఇక్కడ మంచి డెసిషన్ మేకింగ్ ఎక్కడికైనా తీసుకోగలిగితే మీరు 100% లైఫ్ వస్తారు. మీరు ఇంకక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఎక్కడికైనా ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోతే ఇంకా మీరు ఫర్దర్గా మొత్తం 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఆలోచించాలి, లేదా 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఆలోచించాలి, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించాలి, తర్వాత పీజీ గురించి ఆలోచించాలి, బాబు సెటిల్ అయ్యేంతవరకు ఆలోచిస్తూనే ఉండాలి. అంటే 10 ఇయర్స్ అంటే ఇక్కడ మీరు 1 or 2 months కానీ మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే రిమైనింగ్ టెన్ ఇయర్స్ లైఫ్ అంతా మీరు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంటర్మీడియట్ వేరు, 10th class వేరు, ఇవి వేరు, అకాడమీస్ వేరు. సో ఇప్పుడే ఎంబీబీఎస్ అనేది ఇక్కడ లైఫ్, అంటే ఎంబీబీఎస్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ ఏ కాలేజ్ ప్రిఫర్ చేస్తామనే దాన్ని బట్టి, ఏ కంట్రీ ప్రిఫర్ చేస్తామని బట్టి మన లైఫ్ అంతా టర్న్ అయి ఉంటుంది, లైఫ్ అంతా దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్మీడియట్ అనుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, మా ఏదో 10% మార్క్స్ తగ్గుతాయి అంతే. ఇది ఎంబీబీఎస్ అనేది ఇక్కడ మార్క్స్ కాదు, మొత్తం లైఫ్ అంతా దీని మీద, ఈ ప్రొఫెషనల్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకసారి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవ్వలేం కాబట్టి, సో ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా చాలా కూలంకుషంగా, లేకపోతే ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మంచి కాలేజీ, మంచి యూనివర్సిటీ, మంచి సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి డెవలప్డ్ కంట్రీ, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, ఓల్డ్ ర్యాంక్ మెడికల్ యూనివర్సిటీ, ఫుల్ బ్లెస్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి డిస్కస్ చేసి 2-3 months అంటే మీరు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు 100% ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడమే. యాజ్ ఎ పేరెంట్ ఆఫ్ యూలో నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ అంతా నేను డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు ప్లేలిస్ట్లు ఉంటాయి ప్రతి కంట్రీ సంబంధించి, ప్రతి యూనివర్సిటీ సంబంధించి. మీరు జస్ట్ కంట్రీ ప్రిఫర్ చేసుకొని మంచి యూనివర్సిటీస్ ప్రిఫర్ చేసుకుంటే మీ లైఫ్ 100-200% మీరు ఇంకా వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్, రాంగ్ మిస్టేక్, ఏదన్నా పొరపాటునగైనా, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా సరే మీ లైఫ్ అంతా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ రివర్స్ అయిపోద్ది. మీరు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోద్ది, పిల్లలు కెరియర్ పరంగా ఇబ్బంది పడతారు, తర్వాత ఫ్యూచర్లో కూడా వచ్చేసరికి ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఓకేనా? సో ఇవి ఈరోజు వచ్చేసరికి టాపిక్స్. ఫర్దర్గా నెక్స్ట్ టుమారో ఇంకా నెంబర్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?